हेलो हाय वेलकम टू आर कंप्यूटर फॉर लाइफ साइंसेस। सो ई वीडियो में मैं यूएससी नेट डिसेंबर 2020 संबंधी फोर्थ फेज एग्जामिनेशन शेड्यूल अने सो ये डेट्स वे मन की इंदो रायबो एग्जाम्स उदो चेक अलग यूएससी नेट वालू और ऑफिशियल अनाउंसमेंट इच्छा एग्जामिनेशन संबंधी सो अनाउंसमेंट एमाना डाउट्स उंटे कमेंट चेयंडी खच्चितंगा मीकु रिप्लाई इस्तानु। सो स्टार्ट चेद्दाम मरि ओक फोर्थ फेज एग्जामिनेशन डेट्स अने इच्चेसारु काबट्टि मरि ओक फोर्थ फेज लो मी ओक एग्जामिनेशन शेड्यूल उंदो लेदो इक्कड चूसुकोंडि। फस्ट आफ् आल एंटंटे इक्कड पब्लिक नोटिस अने इच्चारु ई पब्लिक नोट्स चूडंडि क्लियर गा अर्थमवुतुंदि। सो अडवांस्ड इंटिमेशन फर् अलॉटमेंट एग्जामिनेशन सिटी आफ् द अप्लिकेशन यूसी नेट डिसेंबर 2022 फेज 4। सो इप्पटिवरकु फेज 3 वरकु ई ओक एग्जाम्स अनेवि कंडक्ट चेयडं जरिगिंदि। ఇప్పుడు ఫోర్త్ ఫేజ్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్వాన్స్మెంట్ ఏదైతే స్లిప్ ఏదైతే ఉందో అడ్వాన్స్గా మనకి అలాట్మెంట్ ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ యాజ్ ఏ సక్సెస్ఫుల్ కండక్టెడ్ బై యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ఫేజ్ 1 టు ఫేజ్ 2 62 సబ్జెక్ట్స్, యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ఫేజ్ 3 8 సబ్జెక్ట్స్ విల్ బి ఓవర్ ఆన్ 6th March 2023. సో ఇప్పటివరకు మనకి ఒక ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 సంబంధించిన ఫేజ్ 1 ఫేజ్ 2 సంబంధించిన 62 సబ్జెక్ట్స్ అనేది 62 సబ్జెక్టులకు పెట్టారు. అలాగే ఫేజ్ 3 వచ్చేసి మనకి 8 సబ్జెక్ట్స్కి ఒక ఎగ్జామినేషన్ అనేది క్లియర్ అయింది. సో ఇప్పుడు మనకి ఫోర్త్ ఫేజ్ అనేది ఎగ్జామినేషన్స్ అనేది ఇచ్చారు. సో కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే వరుసగా కంటిన్యూ అయినాయి అనమాట ఎగ్జామ్స్ అనేవి వరుసగా జరిగాయి. మరి ఇక్కడ ఈ నెక్స్ట్ ఈ యొక్క ఫోర్త్ ఫేజ్లో ఏమన్నారంటే నో ఎగ్జామినేషన్స్ ఆర్ షెడ్యూల్ ఫ్రమ్ 7th March 2023 టు 10th March 2023. సో ఇక్కడ మీకు ఈ యొక్క 7 నుంచి 10వ తారీఖు వరకు ఎటువంటి షెడ్యూల్ అనేది ఇవ్వలేదు. సో మీకు ఎగ్జామ్ అనేది ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది అని అనుకుంటున్నారు కదా చాలామందికి, ఆ ఎగ్జామ్ అనేది లేదు. సో 7th మార్చ్ నుంచి 10th మార్చ్ వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ అనేది చేయలేదంట. సో మీకు ఎగ్జామ్స్ వచ్చేసి ఈ యొక్క ఫోర్త్ ఫేజ్లో 11th to 12th వరకు ఉంటుంది అనేసి చెప్పారు. ఈ యొక్క ఫోర్త్ ఫేజ్లో మనకి 4 సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. మరి ఈ యొక్క ఫోర్ సబ్జెక్ట్స్ తర్వాత ఇంకా మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఎప్పుడు అనే ఎగ్జామ్ అనేసి ఇక్కడ చెప్పారు. ఇవి ఈ యొక్క ఎగ్జామ్స్ 9 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి 12th మార్చ్ నుంచి పడతారనేసి చెప్పారు. వీటికి సంబంధించిన అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో ఇంటిమేషన్ స్లిప్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేస్తారు షార్ట్లీ అనేసి చెప్పారు. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ usnet@ntia.ac.inకి మీరు మెయిల్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ఇప్పుడు మనకిచ్చిన ఈ యొక్క అడ్వాన్స్ ఇంటిమేషన్ స్లిప్ ఏదైతే ఉందో ఇది అడ్మిట్ కార్డ్ కాదు, జస్ట్ ఓన్లీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే. మరలా మీరు ఈ యొక్క చెక్ చేస్తూ ఉండండి, అప్పుడు మీ యొక్క హాల్ టికెట్ అనేది వస్తుంది. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే హాల్ టికెట్ నెంబర్ కొడితే మీకు మీ యొక్క ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ అనేది మీకు వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పటివరకు ఏంటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేది పెట్టారు. మొత్తం మనకి ఇక్కడ 62 ప్లస్ ఈ యొక్క 8 అలాగే ఇక్కడ ఒక 4 సబ్జెక్ట్స్ అనేవి మొత్తం పెట్టడం జరిగింది. రిమైనింగ్ 9 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏంటంటే 5th ఫేజ్లో మనకి పెడతాం అనేసి చెప్పారు. సో మనకి సంబంధించిన ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ ఏంటంటే 2 డేస్ మాత్రమే ఉన్నాయి. సో 4 ఎగ్జామ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సోషియాలజీ వచ్చేసి మనకి 11th మార్చ్ మార్నింగ్ షిఫ్ట్ అనేది ఉంది. అలాగే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 11th మార్చ్ షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అంటే 12th మార్చ్న లా ఉంది. సో షిఫ్ట్ 1లో లా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 12th మార్చ్ షిఫ్ట్ 1లో ఇవ్వడం జరిగింది. అలాగే మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12th మార్చ్ షిఫ్ట్ 2 అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం 4 సబ్జెక్ట్స్ అనేవి మాత్రమే ఇక్కడ ఫోర్త్ ఫేజ్లో మనకి పెడుతున్నారు. అవి ఏంటంటే 11th 12th మనకి షెడ్యూల్ చేశారు. మరి ఎవరైతే సోషియాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ అలాగే లా మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క మేనేజ్మెంట్లో మరలా ఉన్నాయి. సో ఏంటి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కోఆపరేటివ్ మేనేజ్మెంట్. సో ఎవరైతే ఈ యొక్క స్ట్రీమ్స్లో అప్లై చేసుకున్నారో వాళ్ళకి 12th మార్చ్న షిఫ్ట్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేయండి. అలాగే ఈ యొక్క యూజీసీ నెట్ అంటే సిఎస్ఆర్ నెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లేలో నేను ఈ యొక్క వీడియో మీకు కనిపిస్తుంది. సో ఆ వీడియోకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైఫ్ సైన్సెస్ వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.